హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ మనల్ని ప్రతిరోజు అలరిస్తున్నాయి. సినిమాలకు ఉన్నంత క్రేజ్ సీరియల్స్ కూడా ఉంది. పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చినా, ఐపీఎల్ వంటి మ్యాచ్లు జరిగినా కూడా వాటిని వదిలేసి సీరియల్స్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు ప్రేక్షకులు. సీరియల్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఇంకోటి ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. బుల్లితెరపై నటిస్తున్న సీరియల్ హీరో హీరోయిన్లకు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్ని సీరియల్స్ అయితే ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాయి. ఆ సీరియల్ ముగియగానే ఆ సీరియల్కు సంబంధించిన నటీనటులు ఇంకో కొత్త సీరియల్లో కనిపిస్తే బాగుంటుంది అనే రేంజ్లో వాళ్ళకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. అలాంటి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పల్లవి గౌడ. పల్లవి మొదటగా పసుపు కుంకుమ అనే సీరియల్లో నటించింది. ఈ సీరియల్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సావిత్రి అనే సీరియల్లో నటించింది. అయితే ఈ సీరియల్ తర్వాత చాలా రోజుల వరకు పల్లవి ఏ సీరియల్లోనూ నటించలేదు. పల్లవి సీరియల్స్లో ఎందుకు నటించడం లేదు అనే విషయాన్ని పల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పల్లవి సావిత్రి సీరియల్లో నటిస్తున్నప్పుడు వేరే ఏ తెలుగు సీరియల్లో నటించనని అగ్రిమెంట్ చేసుకున్నారట. అయితే ఆ సీరియల్కు సంబంధించి పేమెంట్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతో తనకు వేరే సీరియల్లో అవకాశం వస్తే చేస్తాను అని చెప్పారట. అందుకు ఆ సీరియల్స్ ప్రొడ్యూసర్స్ ఒప్పుకోలేదట. పెండింగ్ పేమెంట్స్ ఇవ్వమన్నా ఇవ్వలేదట. మనీ ప్రాబ్లమ్స్ వల్ల వేరే సీరియల్ చేస్తానని చెప్పడంతో తనని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో బ్యాన్ చేశారట. అందుకే పల్లవి సీరియల్స్లో ఎక్కువగా కనిపించడం లేదు. కొన్ని సీరియల్స్లో మాత్రం గెస్ట్ రోల్లో చేస్తున్నారు. తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పల్లవికి ఇంకో మంచి సీరియల్లో అవకాశం రావాలని మనందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.